హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయశ్రీస్ కిచెన్ అండ్ టిప్స్. జయశ్రీస్ కిచెన్లో ఈరోజు మీరు చూడబోతున్నారు ఎగ్ కీమా. చాలా టేస్టీగా, చాలా స్పైసీగా ఉంటుంది. చూస్తుండగానే నోరూరిపోతుంది కదండీ. చపాతీ, రైస్, రోటీ, పూరీకి చాలా మంచి కాంబినేషన్ ఇది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. దీనికోసం నేను ఇక్కడ 4 eggs ఉడికించుకుంటున్నాను. స్టవ్ పైన ఇలా 4 eggs పెట్టి సాల్ట్ యాడ్ చేసుకొని, అలానే ఇందులో 1/2 tablespoon వరకు ఆయిల్ని యాడ్ చేశాను. ఇలా ఆయిల్ యాడ్ చేయడం వలన మనకి ఎగ్స్ అనేటివి, ఆ షెల్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఒక 10 to 15 minutes తర్వాత ఎగ్స్ ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి ఇందులో 3 to 4 tablespoons వరకు ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. అలానే ఇందులో సన్నగా కట్ చేసిన 2 onions యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాం. ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతుండగా 2 పచ్చిమిర్చి, అలానే కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. రోజు చేసే ఎగ్ మనకి బోర్ కొట్టినప్పుడు ఇలా ట్రై చేయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలానే 1/2 tablespoon వరకు పసుపుని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 2 tomatoes ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనం ఎగ్స్ చల్లారిపోయి ఉంటాయి కాబట్టి ఎగ్స్కు ఉన్న షెల్ని రిమూవ్ చేసుకోవాలి. చూసారా, చాలా నీట్గా వచ్చేస్తుంది మనం ఆయిల్ యాడ్ చేసాం కాబట్టి. సో ఇది కూడా ఒక చిట్కా, నచ్చితే ఫాలో అయిపోండి. ఇప్పుడు ఎగ్స్ని క్లీన్ చేసుకొని ఇలా తురుముకునేది తీసుకొని తురుముకోవాలి ఎగ్స్ని, లేదా మనం నైఫ్తో అయినా సన్నగా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా పెద్ద హోల్స్ ఉన్న దాంట్లో తురిమేసుకుంటున్నాను. ఈ కర్రీని నార్త్ ఇండియన్స్ చేస్తారు, చాలా టేస్టీగా, స్పైసీగా ఉంటుంది. సో తప్పకుండా ఈ ప్రాసెస్లోనే చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనకి టమాటో, ఆనియన్స్ అన్నీ నీట్గా ఫ్రై అయ్యి ఆయిల్ ఇలా పైకి వస్తూ ఉంటుంది కదా, ఈ టైంలో మన స్పైసీనెస్కి తగినంతగా కారంని యాడ్ చేసుకోండి. నేనైతే 2 tablespoons యాడ్ చేశాను. అలాగే 1 tablespoon వరకు ధనియా పౌడర్, 1 tablespoon వరకు గరం మసాలాని యాడ్ చేసి కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా చేయడం వలన మనం యాడ్ చేసిన మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎగ్కి బాగా పడుతుంది. సో అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసిన తర్వాత 1/2 glass వరకు వాటర్ని యాడ్ చేయండి, అంతే. దీనిపైన ఇప్పుడు 1 lid పెట్టి 2 to 3 minutes వరకు ఉడికించుకోవాలి. సో చూసారా, ఎగ్ ఇప్పుడు మనకి దగ్గర పడుతూ ఉంటుంది. ఇప్పుడు సాల్ట్ని చెక్ చేసుకోండి, నాకైతే కొద్దిగా తగ్గినట్లు అనిపించి సాల్ట్ని యాడ్ చేశాను, అంతే. 1 నిమిషం పాటు ఇలా ఉడికించుకుందాం. ఎగ్ కీమాని ఇలా ప్రిపేర్ చేసి ఇందులోనే పావుభాజీ మసాలాని యాడ్ చేస్తే మనకి ఎగ్ పావుభాజీ కూడా రెడీ అయిపోతుంది. సో తొందరలో ఆ వీడియోని కూడా పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఇందులో నేను 1/2 tablespoon వరకు బిర్యానీ మసాలాని యాడ్ చేశాను. మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఈ మసాలా ఈ కర్రీకి. సో తప్పకుండా మీరు కూడా యాడ్ చేయండి అండ్ ట్రై చేయండి రెసిపీని. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. సో ఇప్పుడు కర్రీ అంతా పర్ఫెక్ట్గా సెట్ అయిన తర్వాత దీనిపైన సన్నగా కట్ చేసిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు, అంతే. మనకి ఎగ్ కీమా అనేది రెడీ అయిపోయింది. పిల్లలకి లంచ్ బాక్సెస్ కూడా మనం ఈ కర్రీని పంపించవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.